అందరికి నమస్కారం అండి. నిన్న అంటే 29వ తారీఖున హైదరాబాదులో మంత్రి కేటీఆర్ గారు, తెలంగాణ మంత్రి కేటీఆర్ గారు ప్రెస్లో మాట్లాడారు. ఏమంటే ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు లేదు, తాగడానికి మంచినీళ్ళు దొరకట్లేదు, అలాగే రహదారులు చాలా అధ్వానంగా ఉన్నాయి అని ఏదో సందర్భంలో మాట్లాడారు. మాట్లాడితేనండి, మన ఆంధ్ర రాష్ట్రంలో ఆంబోతులు ఉన్నారు కదా, అందరూ కూడా ఓ రంకిలేసి నిన్న కేటీఆర్ కానీ నానా మాటలు మాట్లాడుతున్నారండి. ఏం తప్పు అన్నారండి అతను? ఏం తప్పు అన్నారు? ఉన్న వాస్తవిక చెప్పారు. ఆంధ్ర రాష్ట్రం కరెంట్ ఉందా? పోయిన రాత్రి 10 గంటలకు తీసేసి కరెంటు తెల్లవారు 4 గంటలకు ఇచ్చారు. పగలు కరెంటు ఉండదు, రాత్రులు కరెంటు ఉండదు, ఇండస్ట్రీస్ కరెంటు ఉండదు. అదే మాట చెప్పాడు అతను. తప్పేముంది? డ్రింకింగ్ వాటరు ఇప్పటికే స్టార్ట్ అయింది, ఇంకా మే వచ్చేస్తుంది, వచ్చి రేపు నుంచి విపరీతంగా ఎండలు ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ గురించి ఏమైనా మీరు ముందు జాగ్రత్తలు తీసుకున్నారండి? రాష్ట్ర ప్రభుత్వం దానికి స్పెషల్ గ్రాంట్స్ రిలీజ్ చేశారా? దాని మీద మీరు అధికారులకు ఏమన్నా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా? పంచాయతీలకు ఏమన్నా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా? లేదే. ఇప్పుడు అదే మాట్లాడినారు. మీరు రహదారులు, ఆంధ్ర రాష్ట్రంలో రహదారు ఎంత అధ్వానంగా ఉన్నా అందరికీ తెలుసు కదా. మీ మంత్రులు 5 మంత్రులు బ్రహ్మాండంగా ఉన్నాయంటే సరిపోద్దా? జనం అంతా చెప్పుకోవాలి కదా, ప్రజలంతా చెప్పుకోవాలి కదా. రోడ్ల మీద బస్సులు తిరుగుతున్నాయా, ఆటోలు తిరుగుతున్నాయా, స్కూటర్లు తిరుగుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్ కదా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రహదారులు తప్పించి ఏమైనా ఏ మిగతా రహదారులు ఏమైనా బాగున్నాయండి? ఈస్ట్ గోదావరి కానీ, వెస్ట్ గోదావరి కానీ, ఏ ఎక్కడ కానీ రహదారులు బ్రహ్మాండంగా అద్దాలలాగా ఉన్నాయని చెప్పి మాట్లాడతారు మీరు? ఇవాళ ఏం మాట్లాడకూడదు? పక్క రాష్ట్రాల వాళ్ళు మాట్లాడకూడదు మన రాష్ట్రం గురించి? కొంచెం పక్కన తమిళనాడు ఉంది, స్టాలిన్ గారు ఉన్నారు అక్కడ, అందరూ చెప్పుకుంటున్నారు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తారు స్టాలిన్ గారు. అమ్మా క్యాంటీన్ ఉండేది పూర్వం, మళ్ళీ ఇతను వచ్చిన తర్వాత కూడా అమ్మా క్యాంటీన్ రన్ చేస్తారు పేదవాళ్ళ కోసం అని చెప్పి బ్రహ్మాండం గొప్పగా చెప్పుకుంటున్నారు. అన్ని కార్యక్రమాలు కూడా బ్రహ్మాండం చేస్తానని చెప్పుకుంటున్నారు. తప్పే ఉందండి. ప్రజలు చెప్పుకుంటారు పక్క రాష్ట్రం బాగుంది, ఆ రాష్ట్రం బాగుంది, ఆంధ్ర రాష్ట్రం తగలపడిపోయింది చెప్పుకోరా. ఆ విధంగా చెప్పుకుంటే మీరు ఉమ్మడిగా దాడి చేస్తారా? దేనికని నువ్వు దాడి? నీకు అర్థం కాదు, సిగ్గుపడాలి మనం. స్టాలిన్ గారు ఆంధ్ర రాష్ట్రంలో అమ్ముతున్న లెక్కరు మన తమిళనాడులో అమ్మడానికి వీల్లేదని బ్యాన్ చేశారంటే ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు మీరు ఎంత విషయం అమ్ముతున్నారో అర్థమైంది కదా మనకి. దానికి సిగ్గుపడ్డం మనిషి ఓ ఆంబోతుల్లో గెంతు ఎలగండి. ఏంటండి మాట్లాడడం ఒక్కొక్కడు ఒక విధంగా? ఆ రోజా అంటది ఆంధ్ర రాష్ట్రం రా చూపిస్తాను మా అభివృద్ధి ఏదో అంటది. ఏడు చూపిస్తావు తల్లి? ఆ పని చేయకు కుర్రోడు, కేటీఆర్ చిన్న కుర్రోడు ఇప్పుడే రాజకీయాలకు వస్తాడు, నీ విశ్వరూపం చూస్తే పిచ్చెక్కిపోతాడు. ఏడు చూపిస్తావు? ఏ అభివృద్ధి చెందిందని ఏడు చూపిస్తావు? చూపించు. ఎందుకు ఇప్పుడు కొత్తగా మంత్రి అయ్యో, టూరిజం మంత్రి, రాబోయే 2 సంవత్సరాల్లో 2 ప్రాజెక్టులు పూర్తి చేయి. మన మీ ముఖ్యమంత్రి గారు అదేనండి, మీ శాడిస్ట్ ముఖ్యమంత్రి విశాఖపట్నంలో ఎక్కడో ఒక అనౌన్స్మెంట్ చేశాడు, అరకు వ్యాలీ నుంచి లంబసింగి వరకు 200 కిలోమీటర్లు కూడా రోప్ వే వేసేస్తాను త్వరలో అని చెప్పాడు. ఈ 2 సంవత్సరాల్లో ఒక ఆ రోప్ వే పూర్తి చేయమ్మా, పూర్తి చేయి చాలు, మాకు అంతకంటే ఏమొద్దు. ఇవాళ 2 సంవత్సరాలు రోప్ వే పూర్తి చేస్తే నీ భారీ విగ్రహాన్ని అరకు వ్యాలీలో పెట్టిస్తాను నేను, నీకు సన్మానం చేస్తాం. ఎందుకో మా మాటలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలంతా సన్యాసులు అనుకున్నావా? నీ ఆయనకేవో చీర కట్టి సన్యాసం చేసి ఇంట్లో కూర్చోబెట్టావు, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో మగవాళ్ళు అందరూ చీర కట్టేస్తారు మాట్లాడినవా? ఏంటి నాకు అర్థం కాదు. నువ్వు మంత్రివి, చేయి 4-5 కార్యక్రమాలు చేయి,
టూరిజం డెవలప్ చేయి, అరకు వ్యాలీని డెవలప్ చేయి. విశాఖపట్నం టౌన్లో మీ దొంగోడు విజయసాయి రెడ్డి మొత్తం దోషించుకున్నాడు టూరిజం స్పాట్లు అన్నీ, అవన్నీ మీరు వెనక్కి తీసుకో. రుషికొండ శుభ్రకు తవ్వేశారు, ఎందుకు తవ్వారో మాకు తెలియదు, కలెక్టర్ గారికి తెలియదు. రేపు మాకు వచ్చి విశాఖపట్నం వచ్చారు, రుషికొండ ఎందుకు తవ్వారు, దేనికి ఏది కడతారు అని విషయాలు చెప్పు జనాలకి. ఎందుకు గోప్యంగా దాస్తున్నారు దాన్ని? ఇలాంటి దొంగ పనులన్నీ చేస్తూ పక్క రాష్ట్రంలో మీరెవరు మాట్లాడడానికి, ఈ పక్క రాష్ట్రంలో మీరెవరు మాట్లాడతారంటే నాకు అర్థం కాదు. అది తప్పది, ప్రతి వాడు మాట్లాడతాడు. తెలంగాణ బ్రహ్మగారు అభివృద్ధి చెందుతుంది, పక్కన ఉండాలంటే తమిళనాడు బ్రహ్మగారు అభివృద్ధి చెందుతుంది, మన రాష్ట్ర అభివృద్ధి చెందలేదు, మంది మాట్లాడుకోరు, మాట్లాడతారు. అలా కాకుండా మేము కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి ఛాలెంజ్ చేసి చెయ్యండి. వద్దని ఎవరు ఉన్నారు? చెయ్యకుండా అందరిమే అపరిందలు వేయడం. ఎవరు వనిత మంత్రి వనిత, ఆమె అంటది తెలంగాణ డ్రగ్స్ కల్చర్ మాకు లేదు అంటది. తెలంగాణలో ఉన్న డ్రగ్ కల్చర్ అట మాకు లేదు చెప్తుంది ప్రశ్నలో. అమ్మ వనిత గారు, నిన్న మొన్న పేపర్ చూడండి ఒకసారి, మన డిఐజీ త్రివిక్రమం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇతర రాష్ట్రాలన్నిటికి కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచే ఈ గంజాయి సప్లై అవుతుంది, దీనికి ముఖ్య రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం, ఇక్కడి నుంచే మొత్తం సప్లై అవుతుందని చెప్పి మీ డిఐజీ గారు స్టేట్మెంట్ ఇస్తే నువ్వు ఈ కబుర్లు చెప్తూ ఏంటమ్మా? ముందు రాష్ట్రంలో అరికట్టేయండి. ఈ వ్యాపారం అంతా మీవోళ్ళు చేస్తున్నారు, మీ నాయకులే ముఖ్య కార్యకర్తలు, 100కి 70 మంది మీ వైఎస్సీసీపీ నాయకులే గంజాయి వ్యాపారం చేస్తున్నారు. ఇది కంట్రోల్ చేయ ముందు. అంటే నేను కోరింది ఏంటంటే, పెద్దలు ఉన్నారు ఇదంతా మంత్రులు వదిలేయండి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు, తర్వాత ధర్మాన ప్రసాద్ గారు, పెద్దిరెడ్డి గారు, ఇలాంటి సీనియర్ నాయకులు ఉన్నారు. వారిని నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మీరు ఏం చేశారు 3 సంవత్సరాలు చెప్పండి. మీరు ముగ్గురు, మిగతా వాళ్ళంతా సొల్లు, వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళకేం తెలుసు, మాట్లాడడం రాదు, సబ్జెక్ట్ లేదు. మీ ముగ్గురు సీనియర్లు ఉన్నారు, ఎన్నోసారి పదవులు చేశారు, ఒకసారి డిబేట్ పెట్టండి. విజయవాడలో ప్రశ్న అంతా పిలిచి డిబేట్ పెట్టండి, మేము కూడా డిబేట్కి వస్తాం. సంక్షేమ కార్యక్రమాలు మీరు ఏం చేశారు, ఎంతమందికి ఇస్తున్నారు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అప్పుడేం జరిగింది, ఇప్పుడు ఏం చేశారు, ఎన్ని పథకాలు రద్దు చేశారు, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం, పెట్టండి. హౌసింగ్ ఇట్కో ఇల్లు 3 సంవత్సరాలు బట్టి ఎందుకు ఇవ్వలేదు, కారణం ఏంటి? ఇప్పుడు మీరు ఇస్తారని హౌసింగ్ 3వ సంవత్సరంలో నన్ను పట్టాలు ఇచ్చి పెద్ద గొప్ప చెప్పుకుంటున్నారు, ఇవి ఎప్పుడు పూర్తి చేస్తారు, దానికి బడ్జెట్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఇవన్నీ కూడా చర్చించుకుందాం. పెట్టు, ఈ పనికిమాలి మంత్రులు వద్దు, మీ ముగ్గురు సీనియర్లు కదా, వాళ్ళు మీరు పెట్టండి, మేము కూడా మా పార్టీ తరఫు మేము కూడా వస్తాం, అన్ని పార్టీల నుంచి వస్తాం, అది చర్చించుకుందాం, ప్రజలకు వివరంగా చెబుతాం, మీ టైంలో ఏం జరిగిందో మా టైంలో ఏం చెబుతారు. అందుకని మాయ మాటలు చెప్పి మోసాలు చేసి పాదయాత్రలో ఏం చెప్పారు, ఇప్పుడు ఏం జరుగుతుంది, బడ్జెట్లో ఎంత డబ్బు పెడుతున్నారు, ఖర్చు ఎంత పెడుతున్నారు, ఇవన్నీ చర్చించుకుందాం రా, అది అమ్ముంటారండి. మీరు రండి, మీలాంటి సీనియర్ మంత్రులు రండి, సజ్జల రామకృష్ణారావు గారు రండి మాట్లాడడానికి, అతనికి ఏం తెలుసండి, అతను మీకు సలహాలు ఇవ్వడవా? ఆ రోజు ఎన్నికల్లో ఏం చెప్పారండి, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అవకాశం ఇవ్వమని చెప్పారా జనానికి? పాపం జనం నమ్మి మీకు ఓట్లేసారా? ఇప్పుడు పరిపాలన ఏం జరుగుతుందండి, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం జరుగుతుందండి, వైఎస్ భారత ఆధ్వర్యంలో పరిపాలన జరుగుతుంది. దాని సలహాదారుడు ఎవరండి ఆవిడకి? సజ్జల రామకృష్ణారెడ్డి. ముఖ్యమంత్రి గారిని చేతిలో పెట్టుకొని మాట్లాడకుండా చేసి భారత గారి పరిపాలన చేస్తూ జగన్మోహన్ రెడ్డి తల్లి గారిని దూరం చేసి, జగన్మోహన్ చెల్లిని దూరం చేసి, ఈవేళ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పరిపాలించేట్లు, జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారత పరిపాలన జరుగుతుంది ఇక్కడ. ఇది మోసం కదా, ఇది ప్రజలు మోసం చేయడం కదా, పెద్ద ఆయన పేరు చెప్పుకొని ఒడ్డు దండుకొని ఈవేళ ఆ కుటుంబాన్ని అంతా పక్కకు తోసేస్తారా? ఇది అన్యాయం కదా, ఎందుకు మాట్లాడలేదు మీరు? పెద్ద నీతి కప్పుడు మాట్లాడతారు మీరు? రండి చర్చించుకుందాం,
ఈ రాబోయే 2 సంవత్సరాలు సరే రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. అందుకే బురద జల్లడం, ఎవరైనా మాట్లాడితే ఆంబోతుల్లో మీద పడిపోవడం, కరిచేయడం ఇది పద్ధతి కాదు. అచేత పెద్దలందరికీ ఆ పార్టీలో ఉన్న పెద్దలు ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు, ఆ పెద్దలందరిని కోరుతాను దయించి ఇప్పటికైనా ఆ జగన్మోహన్ కూర్చోబెట్టి నచ్చచెప్పి కళ్ళు తెరిపించి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం ప్రయత్నం చేయండి. అంతేగాని వచ్చేసి డబ్బాలు కొట్టుకోవడం మంచిది కాదని చెప్పి మరొకసారి వాళ్ళందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.